జబర్దస్త్ రోహిణి ప్రస్తుతం బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలను బాగానే వాడుకుంటోంది రీసెంట్ గా హనుమాన్ సినిమాలో రోహిణి తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించింది ఇక బిగ్ బాస్ సీరియల్స్ ఈవెంట్లు బుల్లితెర షోలు అంటూ రోహిణి ఫుల్ బిజీగా ఉంటుంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్కు గాను తనకు నంది అవార్డు ప్రకటించారట కానీ ఇంతవరకు ఆ అవార్డును మాత్రం ఇవ్వలేదంటూ బాధపడుతోంది రోహిణి రోహిణి వేసిన ఈ పోస్ట్ మీద కొందరు మండిపడుతున్నారు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కదా ఇవన్నీ గుర్తుకొస్తాయని ఒకరు ఇంకా అవార్డు ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం మీద రోహిణి కౌంటర్ వేసిందా అని మరొకరు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కౌంటర్లు వేస్తున్నారు అయినా అవార్డులు ముఖ్యం కాదు జాతీయ అవార్డులు తీసుకుని కూడా అవకాశాలు రాని వాళ్లు ఎంతో మంది ఉన్నారు అవార్డులు కాదు ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమని మరికొందరు అంటున్నారు నా ఫస్ట్ సీరియల్కే నంది అవార్డు వచ్చింది కానీ ఇంతవరకు రిసీవ్ చేసుకోలేదు ఏది ఏమైనా ఇది నా జీవితంలో ఓ అందమైన మెమోరీ ఇష్టం కొంచెం కష్టం నేను ఎప్పుడో సాధించినా ఆ మెమోరీని అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అంటూ రోహిణి వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది రెండు వేల పద్నాలుగు ఏడాదికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ కు గాను బెస్ట్ కమేడియన్ గా రోహిణి ఎంపికైనట్టుగా అందులో ఉంది నంది అవార్డుతో పాటుగా పదివేల క్యాష్ ప్రైజ్ గా వస్తుందన్నట్టుగా అందులో ఉంది రెండు పేల పద్దెనిమిదిలో ఈ లెటర్ రోహిణి వద్దకు చేరినట్టుగా కనిపిస్తోంది కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నంది అవార్డుల మీద అంతగా ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు ఇటీవలే తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులు అని పేరు మార్చేసిన సంగతి తెలిసిందే కొందరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చిరంజీవి సమర్థించిన సంగతి తెలిసిందే